हाय हेलो फ्रेंड्स, मॉल फंक्शन अटेम जो चूसर कदा हीरो एचएफ डिलक्स बीएस सिक्स मॉडल इवें मॉल फंक्शन अटेदी नेक्स्ट वेहिकल गिट स्टार्ट अवतले चूसक फ्यूल मोटर गिट आन अवतले लाक आन मन फ्यूल मोटर चौंटे मोटर आनव जरूर अट्ला सौंड गिट वस्तु मोटर गिट आवे नीन क्लियर चक्सकना बं मत ओपन इकड़ा वैर गिटे कटे चूसकना बट एक् वैर गिटेम कटव जरूर बंड वेट वन इयर वेहिकल चूसक फ्यूल मोटर टैंक उड़े मोटर ने ओपन चुस्ना चूदा फ्रेंड्स दाने मट्टी गिटे उन्न गिट मन आव प्रॉब्लम जो इंत हेचपडी सेम प्रॉब्लम फेस नैन अब कस्टमर एद बैठ पेट्रोल जरूरी दा तो मन की स्प्राइट बॉटल तस्कटे दिन किंद कप की लब्बर वाचर टाइप वस्चर दाँटो ఉండడం జరగడం వల్ల అది జామ్ అయ్యి ఇట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని సేమ్ ప్రాబ్లం కానీ వచ్చిందా లేకుంటే వేరే ప్రాబ్లం ఏమన్నా చూసుకుందాం. చూసుకుంటే మోటర్ ఓకే ఉంది బట్ చెత్త బాగా జమ అయింది ఫ్రెండ్స్. మట్టి అయితే బాగా పెరిగిపోవడం చూసాం. ఇప్పుడు ఫిల్టర్లో చూసుకోవచ్చు బాగా బ్లాక్ అయింది. నెక్స్ట్ మనం ఫ్యూల్ ఇంజెక్టర్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫిల్టర్లో ఫుల్గా మట్టి ఉండే ఇంజెక్టర్లోకి మట్టి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుందాం. చూసినట్టయితే చూడండి మేము ఒకటే చూస్తారు కదా ఎట్లా బ్లాక్ అయ్యి మొత్తం మట్టి పేరుకుపోయిందో. దీన్ని మొత్తాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుందాం. టోటల్ బాడీ ఓపెన్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. టోటల్ బాడీ ఓపెన్ చేసామంగట చెక్ చేసుకుందాం ఫ్రెండ్ ఒకసారి ఎందుకంటే ఫ్యూల్ దాంట్లో ఏదైతే ఫ్యూల్ ఇంజెక్టర్ తీసాం కదా దాంట్లో డైరెక్ట్గా కన్నా మనం పెట్రోల్ వేస్తే వెహికల్ ఏంటంటే స్టార్ట్ అవుద్ది ప్రాబ్లం కానీ ఏముంటే చెక్ చేసుకుందాం. చూసుకున్నట్టయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్, ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. అంతే మనకి పెట్రోల్ అందక దానికి ఎంత సప్లై అవ్వాలి పెట్రోల్ అంత సప్లై అవ్వక వెహికల్ అనేది స్టార్ట్ అవుతలేదు. అంతా మనకి చూసుకున్నట్టయితే ఫ్యూల్ మోటార్లోనే యాక్చువల్గా మన ట్యాంక్లో ఫుల్గా 100% ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మనము ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఓపెన్ చేసామో ఈ 1.5 ఇయర్లో కస్టమర్ గిట్ల విలేజ్ కస్టమర్ కాబట్టి ఈయన బాగా ఏజ్ అయింది కాబట్టి చెక్ చేసుకోలేదు కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ని. దానివల్ల ఎయిర్ ఫిల్టర్లో ఫుల్గా మట్టి జామ్ అయ్యండి. నాకు 99% డౌట్ వస్తుంది ఎట్లా అంటే మనకి ఏదైతే టోటల్ బాడీ ఉందో టోటల్ బాడీ కార్బోరేటర్ ఏదైతే ఉందో ఎఫ్ఐ కార్బోరేటర్ అది గట ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అంతా మట్టి బాగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందని డౌట్కి నేను అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి ఎందుకంటే దీని క్లిప్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ ఏవైతే ఉంటాయో మనకి చాలా స్మూత్గా ఉంటాయి. మనం కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి లేకుంటే బ్రేక్ అయ్యి ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎఫ్ఐ సెక్షన్కి వచ్చేటప్పుడు బిఎస్ సిక్స్ ఏదైతే మోడల్ వచ్చేటప్పటికి టోటల్ బాడీ కానీ నెక్స్ట్ ఫ్యూల్ ఇంజెక్ట్స్ కానీ ఏదైనా మనం క్లిప్స్ ఏవైతే ఉంటాయి కొంచెం చూసుకొని ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే బ్రేక్ అయిపోయి ఇరిగిపోయేటట్లు ఏమైనా అయిందంటే ఫ్రెండ్స్ మనకి ఈ స్పేర్స్ అనేది అవైలబుల్ ఉండవు, దొరకడం చాలా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాం. వా చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నా జూమ్ చేసి చూసుకున్న ఫ్రెండ్. ఎంతగానో మట్టి జమ అయిందంటే చెప్పుకున్నట్టు అందుకు లేదు, అంతగానో మట్టి జమ అయింది ఎందుకంటే 1.5 ఇయర్లో కస్టమర్ 1 టైం గిట్ల ఎయిర్ ఫిల్టర్ నింపి క్లీన్ చేయాలి. దానివల్ల ఆ మట్టి మొత్తం దీంట్లో పేరుకుపోయి ఎట్లా అయింది చూడండి, ఈ టోటల్ బాడీ మొత్తం ఖరాబ్ అయింది, మొత్తం మొత్తం మట్టి మట్టి అయిపోయింది. దీని నుంచి చూడండి ఇక బోర్కు వచ్చే వెహికల్ ఎట్లా ఉంటుంది, బోర్కు వచ్చే వెహికల్ సైలెన్సర్లు ఎట్లా మనకు ఆయిల్ పేరుకుపోదు అట్లా ఈ కార్బెట్లో ఎఫ్ఐ కార్బెట్లో మనకు పేరుకుపోవడం జరిగింది. నెక్స్ట్ ఫుల్గా క్లీన్ చేసాక అవుట్పుట్ ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రాపర్గా క్లీన్ చేసాం దీన్ని, మేబీ ఒక హాఫ్ లీటర్ పెట్రోల్తో నీట్గా క్లీన్ చేయడం జరిగింది. చూడండి ఇంత న్యూ ఐడియా ఎట్లా ఉంటుందో అట్లా క్లీన్ చేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, నీట్గా క్లీన్ చేసాము. ప్రాపర్గా క్లీన్ చేయాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది దీనిలో ఉండే ఏదైతే కాయిల్స్ ఏమైనా ఉంటాయో నెక్స్ట్ దీనిలో ఉండే సెన్సర్స్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చెట్టు ఉపరిస్తాం పెట్రోల్తో క్లీన్గా చేసుకోవాలి. కిరోసిన్ అండ్ డీజిల్ కంప్లీట్గా యాడ్ చేయరాదు. కిరోసిన్ అండ్ డీజిల్ కంప్లీట్గా టోటల్ బాడీని యాడ్ చేయరాదు. ఏదైతే కార్బోరేటర్ అంటారు కదా మనం కామన్గా చెప్పుకునేది కార్బోరేటర్ అంటారు. నెక్స్ట్ మనకి దీన్ని బిఎస్ సిక్స్కి యాక్చువల్గా దీన్ని టోటల్ బాడీ అంటారు కాబట్టి దీన్ని కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫ్యూల్తోనే క్లీన్ చేయాలి. కిరోసిన్ అండ్ డీజిల్ మీరు కంప్లీట్గా యూజ్ చేయకండి. పంపు గట్ల నీటిని క్లీన్ చేసుకుని పంపులు గట్ట చాలా వరకు మట్టి పేరుకుపోయిండే ఫుల్ హార్డ్ అయిపోయిండే పంపు గట్ట క్లీన్ చేసుకుని నెక్స్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ గిట్ట ఫుల్గా క్లీన్ చేసాం. నెక్స్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్కి మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ ఏదైతే ఉందో దానికి మనకి సపరేట్ స్ప్రే అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో. మీరు దాన్ని పర్చేజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ప్రెజర్తో క్లీన్ అవుద్ది. లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటాయంటే
చాలా చిన్నగా ఉంటుంది, చెప్పటం ఉంది కదా అంత చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం స్ప్రేతో క్లీన్ చేయడం వల్ల బెటర్. స్ప్రే యూజ్ చేయండి మీరు మ్యాక్సిమం ప్రాపర్గా. మళ్ళీ ఎట్లా ఉంది అట్లా ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఫ్యూల్ ఇంజెక్టర్ గట ఫిట్ చేస్తున్న ఫ్రెండ్ ఫ్యూల్ ఇంజెక్టర్కి ఏదైతే మనకు పైప్ వస్తుందో ఆ పైపు చూసుకొని క్లిప్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. వస్తుంది చూసారు కదా నీట్గా. ఆ ఫ్యూల్ ఇంజెక్టర్కి కింద ఏదైతే బ్లాక్ వైరింగ్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని కొంచెం ఆయిల్ రాసుకొని మీరు ఫిట్ చే అంత లైట్గా కొత్త ఆయిల్ని కొంచెం యాడ్ చేసుకుని పెడితే ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఓరింగ్ ఆడ్ అయిపోతుంది ఫ్యూల్తో క్లీన్ చేయడం వల్ల, దానివల్ల కొంచెం టైట్గా వెళ్ళడం జరుగుతుంది, ఓరింగ్ కట్ అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఏటీఎం బోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్, దాని బోల్ట్లో కొంచెం చూసుకొని ఫిట్ చేయండి అదొకటి, ఎందుకంటే ఫుల్ టైట్ చేస్తే బాడీ పగిలిపోద్ది. చూసుకొని ఫిట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఇటుపక్క దీని కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ కానీ క్లిప్స్ ఏవైతున్నాయి, దాని అవుట్పుట్ కలెక్షన్స్ ఏమవుతున్నాయి మనం కంప్లీట్గా పెట్టేశాను. నెక్స్ట్ మనం ట్యాంక్ అనేది తీసుకోవాలి. ట్యాంక్ తీసుకొని వెహికల్కి ఫిట్ చేసి చెక్ చేసి మీకు లైవ్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను వెహికల్ ట్యాంక్ ఏదైతే ఉందో మొత్తం ఫిట్ చేస్తాను, మీరు క్లియర్గా వినండి ఫ్యూల్ మోటార్లో సౌండ్ వస్తుందో లేదో. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఒకటి లైవ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాము. బండి చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే మార్పులు స్మూత్గా ఏదైతే మాల్ ఫంక్షన్ లైట్ ఉందో అది వెళ్ళడం జరుగుతుంది. ఇంకా నేను ఒబిడి కనెక్ట్ చేసి ఆ మాల్ ఫంక్షన్ లైట్ ఎర్రర్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. రీస్టార్ట్ చేస్తాను వెహికల్ని, రిమూవ్ చేసి అది గట్రా మీకు లైవ్లో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. టేక్ కేర్. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ స్టార్ట్ చేస్తాను. వెహికల్ స్టార్ట్ అయింది, మాల్ ఫంక్షన్ లైట్ కట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.